ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ లో మీరు చూశారు కదండి ఈ వీడియోలన్నీ నేను చూశాను. సో మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఇతను ఏమంటున్నాడంటే కమ్యూనిటీలో పెట్టమంటున్నాడు. సో ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ లో 278,000 మంది ఉన్నారు, 70,800 మంది. సో ఇతను వీడియో 10 మందికి తెలియాలి, నాన్నగారి మీద చేశారు, నాన్న జ్ఞాపకాలు. సో దీపి జ్ఞాపకాలని నాన్న లేనప్పుడు కూతురు పుట్టినరోజు చేసుకోవడానికి కూడా అంగీకరించలేదు, కానీ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మన బంజారాజ్ ప్రశాంత్తో మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు మన ఆనందు. సో ఎలా ఏంటి ఇప్పుడు నేను ఈ వీడియో చూశాను మాస్టర్, ఈ వీడియో ఒక 10 మందికి రీచ్ అవ్వాలి అండ్ 10 మంది సహాయపడాలి ఈ వీడియో వల్ల. అది ఎలా అంటే మీరు 10 మందికి ఈ వీడియో వెళ్ళాలి అండ్ నాకు వచ్చే ఏదైతే ఉంటుందో ఈ దీనికి వీడియోకి అమౌంట్ అందులో 50% ఇచ్చి అది కూడా 10 మందికి సహాయం వెళ్ళాలి మీతో. నేను చేస్తూనే ఉన్నాను. 50% ఈ యూట్యూబ్లో ఈ ఛానల్లో ఎంత వస్తుందో అంత 50% నేను మీరు ఒక 10 మందికి సహాయం చేస్తాను కాబట్టి నేను మీకు 50% షేర్ ఇస్తున్నాను మాస్టర్ విత్ అగ్రిమెంట్. వెరీ గుడ్. మీలాగా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇట్లాగే టెలికాస్ట్ చేస్తే వచ్చే అమౌంట్లో ఇలా చేయడానికి నాకు కూడా అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో నాకు వచ్చిన 50% అంటే 50 రూపాయలు వస్తే 25 రూపాయలు షేర్ చేస్తాను, 25 రూపాయలు స్టూడియోని డెవలప్ చేసుకుంటూ వస్తాను అన్న. అది ఓకేనా మీకు సమ్మతమేనా? సో ఇదండి అగ్రిమెంట్తో సహా సో మన సైట్ 3 ఈకర్ సెక్షన్ ద్వారా నాకు రాజేష్ మా వెంకటయ్య గారి కొడుకు. సో ఆ అబ్బాయి ఈ డెవలప్మెంట్ అన్నీ చేసుకుంటూ నా ఛానల్ కూడా మన ఎడిటింగ్ చేసి పెడతాను మాస్టర్ అంటే. అలాగే ఈ అబ్బాయి కూడా మన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న స్టూడెంట్ అంట. సో ఇట్లా చాలామంది కూడా నా దగ్గర నేర్చుకున్నారు. అప్పుడు చిన్నపిల్లలు దాదాపు 20 సంవత్సరాలు అయిందా? 20 ఏళ్ళు అయిందండి. మా సైత్రిలోనే ఉంటారు. సో చరణ్ తేజ్ రిష్కమ్మ కూడా పుట్టింది అక్కడే. ఆయా అంటే హాస్పిటల్లో పుట్టిన, పెరిగిందంతా అదే ఇంట్లో కదా. రిష్క మోతీనగర్లో పుట్టింది, చరణ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లి సైడ్ వాడు పుట్టాడు. సో అవి ఆ ఇంట్లో పెరిగిన యొక్క ఇది. సో చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఆదరించిన దానికి, మన బస్తీ వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించారు. ఇంకా ఏమవాలి అన్నీ చేశారు, అది అన్నీ నేను లైవ్లో చూశాను. సో అందువరకు మీ ద్వారానే ఒక 10 మందికి వెళ్తుంది కదా అని చాలా వీడియోస్ చూస్తాను. ఏదో వీడియోస్ చూశాను కాదు, లైవ్లో చూశాను. చిన్నప్పటి నుంచి మీ డ్యాన్సెస్ ఎక్కడన్నా సరే చూస్తూ ఇక్కడ దాకా వచ్చాను. అదే ప్యాషన్తో మళ్ళీ మీరే సపోర్ట్ చేస్తారని మళ్ళీ మీ దాకా వచ్చాను. ఎందుకంటే మీరు 10 మందికి సపోర్ట్ చేస్తారు, 10 మందికి సహాయపడతారు. మీ ప్రేమ మీ ఎంత మంచితనం అందరికి తెలిసిందే. సో మీ త్రూ ఒక 10 మందికి మెసేజ్ వెళ్ళి ఒక 10 మందికి సహాయం వెళ్ళాలని మీ త్రూ వచ్చాను. తప్పకుండా నాన్న. ఇప్పుడు మన సైట్ 3లో బోరకొండ సైట్ 3 ఈకర్ సెక్షన్లో ఇంత గొప్పగా చేసే కళామతల్ని నమ్ముకొని కళాకారులుగా ఎదగడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాగనే నీవు ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేస్తున్నావు, బాగానే ఉంది, చెయ్యి వేషాలు కూడా వేయి. సో నా సహకారం ఎప్పుడు ఉంటుంది మన సైట్ 3 ఏ కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల వారు కర్ణాటకను కూడా ఫోన్ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా నన్ను గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదేమనుకున్నా సరే అండి, మీరు బాగుండాలి. మీకు వచ్చిన ప్రతి రూపాయి కూడా తల్లిదండ్రులకు కూడా పెట్టడం, అన్నం పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఓకే, మీ నాన్నగారు లేరని చెప్పారు, అది బాధాకర విషయం. అమ్మగారికి మంచి నగ ఒకటి చేయించేసి ఆమె బాధాబంధనాలు తీసుకో. ఎందుకంటే తల్లికి మించిన దేవుడు ఎవరు లేరు, తల్లిదండ్రులు. ఆమె 4 మాసాలు మోసి పెంచి పెద్ద చేసింది. అట్లా మీ అన్నయ్య గారు కూడా ఈరోజు నాన్నగారు యొక్క స్థానాన్ని ఆయన భుజనం మీద వేసుకొని చేశారని కూడా చెప్పాడు. మీ అన్నగారికి కూడా ధన్యవాదాలు. మీరు మంచి ప్రయోజకులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఛానల్ పేరు SAG ఎంటర్టైన్మెంట్స్ అండి. స్పెల్లింగ్ చెప్పు. ఎంటర్టైన్మెంట్స్ అండి SAG. సో నాకు స్పెల్లింగ్ చెప్పడం కొంచెం నాకు ఇంగ్లీష్ రాదు. సో చదువుకున్న బిడ్డలు అర్థం చేసుకోండి. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ కమ్యూనిటీలో పెడుతున్నాం. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆ కమ్యూనిటీలో మీరు ఓపెన్ చేయండి, ఆ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి. ఇలాంటి
ఛానల్ మీరందరూ ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను మాస్టర్, ఏదైనా ఇప్పుడు వచ్చే వీడియోస్తో మంచి మంచి కాన్సెప్ట్తో వస్తాను, అండ్ ఆ వచ్చిన దాంతో కూడా ఒక 10 మందికి మీతో వెళ్ళాలని తప్పకుండా తప్పకుండా ఆలయం వేస్తున్నాను. సో మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ని ఆదరించింది మీరే, అలాగనే రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ని ఆదరించారు. రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ని కూడా ఆదరించండి, అలాగే ఈ బిడ్డ ఛానల్ని కూడా ఆదరించండి. మిగతా ఛానల్ నేను అందరికీ ఛానల్ని చెప్తా ఉంటాను, వీటిని కూడా ఆదరించండి. అందరూ బాగుండాలి, వాళ్ళు నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మహాశివరాత్రి ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్.